కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయినప్పటి నుంచి అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే గొల్లబాబురావు శాంతించారు హింసావతారం మానేశారు ఆయన ఇప్పుడు అహింసావాదిని అని ప్రకటించుకున్నారు నిన్న ఒకచోట మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతూ గొల్లబాబురావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అధిష్టానం మంత్రి పదవి ఇవ్వకుండా తనను తనను దెబ్బ కొట్టిందని తాను కూడా అధిష్టానాన్ని అవకాశం ఇచ్చినప్పుడు దెబ్బ కొడతానని ప్రకటించారు ఈ బోర్డి రాజకీయాలు తాను తనకెందుకంటూ కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఒక్క మాట కోసం జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళానని అయినా తనకు మంత్రి పదవి విషయంలో న్యాయం జరగలేదు అని ఆయన వ్యాఖ్యానించారు తనను అమాయకుడు అనుకుంటున్నారు కాదు తాను పెద్ద హింసావాదిని ఈ మాట లక్ష మంది జనం ముందు కూడా తాను చెప్పేందుకు రెడీ అని గొల్లబాబురావు నిన్న వ్యాఖ్యానించారు డెబ్బై కార్లతో వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాను అయినా ఉపయోగం లేకుండా పోయింది అంటూ బాబురావు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో మీడియాలో దుమారం రేపడంతో ఎటకేలకు మళ్ళీ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు నేరుగా గొల్ల బాబురావు తాను ఆఫ్ ద రికార్డుగా మాట్లాడిన మాటల్ని మీడియా వక్రీకరించింది అని ఆయన వెల్లడించారు తాను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడినేనని ప్రకటించారు మంత్రి పదవి రాకపోవడం వల్ల కాస్త అసంతృప్తి ఉంది కానీ ఆ మాత్రం దానికే తాను జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించి వెళ్ళే వ్యక్తిని కానే కాదు అని కూడా ఆయన చెప్పారు కార్యకర్తల విజ్ఞప్తి మేరకే ఒత్తిడి మేరకే తాను హింసావాదిని అన్న మాట వాడాల్సి వచ్చిందని తన ఉద్దేశంలో హింసం హింసావాదం అంటే అన్యాయం జరిగినప్పుడు ఎదిరించడం మాత్రమేనని అంతకుమించి ఏమీ లేదు అని గొల్ల బాబురావు చెప్పారు తనను ఇకపై ఎవరు పిలిచినా తాను వెళ్ళనని జగన్మోహన్ రెడ్డి పిలిస్తేనే తాను వెళ్ళి మాట్లాడతానని చెప్పారు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల పెద్దగా బాధ లేదు కానీ ఆ తర్వాత కనీసం పిలిచి పలకరించకపోవడమే తనకు బాధ కలిగించింది అని కూడా గొల్ల బాబురావు చెబుతున్నారు అన్నింటికి మించి ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలే రోజుల తరబడి ఏదో ఒక వివాదం మీద ఇలా వివాదం చేస్తూ ఉంటే మంత్రి పదవుల విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు వీళ్ళని పిలిచి సముదాయించే ప్రయత్నం ఇంతకాలం ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు చేయలేకపోతున్నారు అన్నది కూడా చూడాలి